गौरव एमएलए सार को घन शाला पूल तो सन्मान अंदर कनता चपेल तो पड़ी चपेल शासन सभ्यु मन नायक मन प्रत्येक नायक वो तम अमूल्य सदेशा अंदर कार्यक्रम की उंडवेल्लि मंडलम मन ग्रामంలో चीरल पंपिन बंकूर ग्रामంలో चीरल पंपिन कोरकु मरी वेदिकनु अलंकरिंचिनंत पेद्दलंदरिकी मरी सभाध्यक्षुलैनटुवंटि सर्पंच गारिकी चाला मंदि वेदिक मीद उन्नारु नाकु एंटंटे तोंदर एक्कुन्नदि एंदुकंटे निन्न उदयं नुंचि रात्रि 11 गंटल वरकु ఏడు మండలాలు అక్కడక్కడ తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఉదయం నుంచి తిరుగుతున్నా. నెక్స్ట్ మానపాడు ఉంది, ఇటికల ఉంది, చాలా గ్రామాలు ఉన్నవి. మీతో మాట్లాడాలని, మీతో అన్ని విషయాలు పాలు పంచుకోవాలని, మరి ఏమేమి సమస్యలు ఉన్నా వాటిని కూడా తెలుసుకోవాలని ఉంది. కానీ టైం లేదు. రెండు రోజులు అయిన తర్వాత ఇవి అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీకి సంబంధించిన మీటింగ్స్ అన్ని కంప్లీట్ అయితే అప్పుడైతే నేను ఫ్రీగా ఉంటా. బంకూరుకు వస్తా. బంకూరు ఒక రోజు తక్కిన గడుపుతాము. అందరి సమస్యలు ఏంటివి, మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏంటి మరి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏంటివి అనేది కూడా కూలంకషంగా మనం చర్చించుకుందాం. ఏ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించాలనేది, మహిళలకు అధికారం ఇవ్వాలనేది, ఇప్పుడు చేతులు పట్టాలు ఇచ్చేది కూడా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నారు. ఇండ్ల పట్టాలు కూడా స్త్రీల పేరు మీదనే ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మణ్ అంటే స్త్రీల కొరకే ఇస్తున్నారు. మళ్ళీ అదే విధంగా కేసీఆర్ కిట్ అంటే స్త్రీల కొరకే ఇస్తున్నారు. అంటే స్త్రీలకు అధికారం ఇస్తున్నారు. ఒక 50-60 ఏళ్ల కింద చూస్తే పెళ్లి చేయాలంటే ఓలి కట్టి పెళ్లి చేస్తుంది. ఇప్పుడు ఓళ్ళు ఉల్టా ఓలే ఇచ్చింది. మరి కొన్ని ఎక్కువ శాతం చదువుకున్నటువంటి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఓలికి ఏమి ఇచ్చేది ఉండదు. అప్పుడు ఏమంటే పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వస్తే అన్ని పనులు చేయాల్సిందే. ఏదైనా తల్లిదండ్రులు ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తే గాజు లేపించుకునికే, ఇదే ఏమన్నా దానికి దీనికి బొట్టుకు కుంకుమకు దానికి ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ చేతిలో ఒక్క పైస లేకుండా ఉంటుండే. ఏమన్నా అవసరమైతే మొగుడిని అడగాల, లేకపోతే తల్లిదండ్రులు వచ్చినప్పుడు తల్లిదండ్రులను అడగాల, మామని అడగాల. ఇప్పుడు అట్లా లేదు. మొత్తం మహిళల చేతుల్లో ఉంది డబ్బులు. కలెక్టర్ ఆఫీస్కి పోవాలా, ఏదన్నా సేను పంచాయతీ అంటే ఏ భర్తలు కానీ వస్తేలే, లేదా మీ పేరు లేదు, మీ భార్య పేరు ఉంది, ఆమెను తీసుకొని రా, ఎరువులు కానీ లోన్లు కానీ ఏమైనా ఉన్నా ఆమె పేరు మీదనే. ఇంతకుముందు పవర్ లేకుండా ఏమంటుందంటే ఏ ఇన్ని తంత పొడుస్తా కొట్టినేది, ఎన్నో మంది ఎంతో మంది భర్తలు భార్యలను కొట్టినారు కూడా, ఇంట్లోంచి బయటకు దొబ్బినారు కూడా. ఇప్పుడు ఒక్క మాట వెనకే లేదు. ఏమన్నా ఏమన్నంటే గృహింస చట్టం కింద పెట్టి లోపల వారేస్తారు ముగ్గురిని కూడా. ఎందుకంటే స్త్రీలు బలహీనులని వాళ్ళ మీద అధికారం మస్తు సాగించినారు. మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు అబలలు కాదు, మీరు బలమైనటువంటి వ్యక్తులు. మీకు ఒక లెక్క అప్పచెప్తే కరెక్ట్ గా లెక్క చెప్పిస్తారు. పురుషులకైతే సాయంత్రం కానీ సీసపద్ధం పాడతారు. పిల్లల్ని చూసుకునేది భార్య, కనిపించేది భార్య. వాళ్ళ భారం రాత్రంతా మేల్కొని వంటికి దొడ్డికి మూతి ముక్కు అన్ని చూడుస్తుంది భార్య తల్లి. అదే కాకుండా సాకెట్ ఏదైనా సరే, ఏ దెబ్బ తగిలినా, ఏ ఆపరేషన్ అయినా, ఏదైనా కానీ అమ్మాటారు కానీ ఎక్కువ శాతం తర్వాత నాయన. కాబట్టి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కూడా తల్లి అంటే చాలా కష్టం.
పుట్టిటి వేసి మా అన్న గీ చీర పెట్టినాడు వాళ్ళందరికి వాళ్ళే చెప్తారు మా నాయన గీ చీర పెట్టినాడు వాళ్ళందరికి వాళ్ళే చెప్తారు ఎంతో సంతోషం ఆనందం అది తప్పరా ఎక్కువరా ఏమిటి రేటు కాదు ముఖ్యం ప్రేమతో పెట్టినది పిడికతో పిడితో పెట్టినది పిడికడైనా సాలన్న అట్లా ఈ విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బతుకమ్మ చీరలు దాదాపు దీంట్లో 40 డిజైన్లు ఉన్నాయి 20 రంగుల రకాల ఏవి చీరలు ఉన్నాయి మరి మొత్తం తెలంగాణ అంతా కోటికి పైనే మందికి మహిళలకు చీరలు ఇస్తున్నారు మీకు సంతోషంగా ఉండాలని కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు కేసీఆర్ కిట్ ఇవన్నీ ఇస్తే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉన్నారు లేదు ఆడిస్తలేదు కర్ణాటక రైతులు కొంచెం ఆడిస్తారు ఆడి రెడీ ఇస్తున్నారు కదా తినంగా తినంగా తీపి కూడా షేర్ చేస్తుందని అనుకోకూడదు కొంతమంది తీపిని కూడా షేర్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కానీ మనందరికి మనం ఆలోచించాలి ఏం మంచి పని చేస్తున్నారు ఏం మంచి పని చేయడం లేదు మరి కరెక్ట్గానే చేస్తున్నారా లేకపోతే బెల్లం లేకుండా బచ్చాలు చేస్తారు కొత్త మాటలు చెప్తారు ఎవరు ఏం చెప్తున్నారు అది గమనించాలని మరి మంచిగా సంతోషంగా దసరా పండుగ మహిళలు చేసుకోవాలని మరి పుట్టింటి చీర దాన్ని సంతోషంగా ఆ రోజు కట్టుకున్నానని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు